चंद्रबाबु अरेस्ट पै तेलंगाणा राष्ट्रंलो प्रति रोज कूडा निरसन कार्यक्रमालु वेल्लुवेत्तुतुन्नायि आयन वेंटने रिलीज चेयालंटू ई रोजु अंबेडकर् ट्यांक् बंड वद्द उन्नटुवंटि अंबेडकर् आ स्टाच्यू नुंचि एन्टीआर घाट वरकु कूडा मौन निरसन प्रदर्शन र्याली प्रस्तुतं टीडीपी आ राष्ट्र अध्यक्षुडु कासानी ज्ञानेश्वर आध्वर्यंलो प्रस्तुतं र्याली कोनसागुतुन्नटुवंटि दृश्यालन्निटिनि कूडा मनं प्रस्तुतं चूस्तुन्नां తెలంగాణ టీడీపీ నేతలంతా కూడా బాబుని వెంటనే రిలీజ్ చేయాలనేటటువంటి నినాదంతో వారంతా కూడా ప్రస్తుతం నిరసన ర్యాలీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మాట్లాడే సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం స్పందించడం లేదు. మనము న్యాయ వ్యవస్థ పైన నమ్మకంతో మనం శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అయితే అక్రమంగా అరెస్ట్ చేశారో దాన్ని పూర్తిగా తెలుగు జాతి ప్రశ్నిస్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అన్యాయాలకు ఒక దుర్మార్గమైనటువంటి పాలనకు మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కానీ ఒక మంచి చేయాలన్న ఒక తాపత్రయంతో చేసినటువంటి ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంని వీళ్ళేమో ప్రైజులు తీసుకుంటారు. ఉత్తమమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేసినామని దాంట్లో లేనిపోని లొసుగులు వెలిపి తప్పుడు సమాచారం తోటి ఒక తప్పుడు కేసు ప్రదర్శించి పెట్టి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం జరిగింది. దాన్ని పూర్తిగా తెలుగు సమాజమే చీదరించుకుంటుంది, వ్యతిరేకిస్తుంది. దాంట్లో భాగంగానే తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మౌన ప్రదర్శన చేసి వారికి మెమరాండం ఇచ్చాం. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ ఘాట్ వరకు ర్యాలీకి వెళ్తాం. మనం మొత్తాన్ని చూసుకుంటే ఆ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద మౌన ప్రదర్శన చేసి అక్కడ అంబేద్కర్ విగ్రహం వద్ద వినతి పత్రం ఇచ్చిన తర్వాత ర్యాలీగా ప్రస్తుతం టీడీపీ నేతలంతా కూడా ఎన్టీఆర్ ఘాట్కి వెళ్తున్నటువంటి దృశ్యాలన్నింటిని కూడా మనం ప్రస్తుతం చూడొచ్చు. ప్రస్తుతం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మనతో పాటు ఉన్నారు, జోష్ణ గారు మాట్లాడించే ప్రయత్నం చేయండి. మేడం చెప్పండి, ప్రపంచవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి, అయినా సరే ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదు, విడుదల చేయాలని మీరు డిమాండ్ చేస్తున్నారు, అక్కడ రిమాండ్ రోజు రోజుకు పొడిగిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ రోజున ఒక దున్నపోతు ప్రభుత్వం ఉంది కాబట్టి ఇదంతా జరుగుతుంది. అక్రమంగా ఏ ఆధారాలు లేకుండా కేవలం ఒక మనిషిని హింసించాలి, ఒక తాను జైలుకి వెళ్ళండి కాబట్టి ఖచ్చితంగా మిగతా అందరిని కూడా జైలుకి పంపించాలనేటువంటి ఒక దుర్మార్గపు కుటిలమైనటువంటి కుసంస్కారి అనేటువంటి జగన్ చేస్తున్నటువంటి నాటకం ఇది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ మచ్చ లేనటువంటి నాయకుడు, ఏ మచ్చ ఇలాంటి పిల్ల బచ్చేగాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఏ మచ్చ ఆయనకు అంటించలేరు. నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కడిగిన ముచ్చన్లాగా బయటకు వస్తారు, అది డౌట్ లేదు. కానీ ఇది ఏదైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రోజున చేసిండో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తెలుగువాడు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ అభిమాని, ప్రతి అభివృద్ధి కాంక్షకులు ఇవాళ రోజున అందరూ కూడా ముఖం మీద గాంటించి ఉమ్మేస్తున్నారు. బిడ్డా నీ పతనం స్టార్ట్ అయింది, దీంతోనే నీ పట్టణం స్టార్ట్ అయింది అనేటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ సాక్షిగా హుస్సేన్ సాగర్ ఒడ్డున ఇవాళ రోజున మేము ఏదైతే చేస్తా ఉన్నామో మా సంఘీభావం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ రోజున సంఘీభావంగా వస్తూ ఉన్నారు తెలుగువారు. వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఇవాళ ఈ హైదరాబాద్ నడి బొడ్డున నారా చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసినటువంటి హైదరాబాద్ నడి బొడ్డున చూపిస్తున్నాం జగన్ కి. బిడా కాస్కో మరొకవైపు స్కిల్ డెవలప్మెంట్ అయిపోయింది, మరొకవైపు ఫైబర్ నెట్వర్క్ అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. ఎన్ని పెట్టుకుంటావో పెట్టుకోమని చెప్పు జగన్, ఇవాళ చెప్తున్నాం బిడా. ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో, ఎంత ఏం చేస్తావో చేసుకో. నారా చంద్రబాబు నాయుడు గారి కాలి గోటిని కూడా నువ్వు తాకలేవు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి జగన్. ఇది మన మొత్తానికి చూసుకుంటే చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారంటూ కూడా ప్రస్తుతం టీడీపీ తెలంగాణ టీడీపీ నేతలంతా కూడా తమ మౌన నిరసన ర్యాలీల ప్రస్తుతం వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ట్యాంక్ బండ వద్ద ప్రారంభమైనటువంటి ఈ ర్యాలీ ఎన్టీఆర్ ఘాట్ వరకు కూడా జరుగుతుంది. ఈ ర్యాలీలో టీడీపీ నేతలంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, వెంటనే బాబుని రిలీజ్ చేయాలి, కావాలని అక్రమంగా కేసులు పెట్టి బాబుని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ కూడా వారంతా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ నాగేంద్ర, ప్రైమ్ 9 న్యూస్.